బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ నిధుల విషయంపై కమిషనర్ శ్రీనివాసరావుని ప్రశ్నిస్తే వైసీపీ నాయకులు స్పందించడం ఏమిటని టీడీపీ నాయకులు బత్తుల హరికృష్ణ అన్నారు. ప్రశ్నించిన కమిషనర్ శ్రీనివాసరావు సమాధానం చెప్పకుండా ఎందుకు మౌనంగా ఉన్నారని టీడీపీ నేతలు ప్రశ్నించారు. అనంతరం చెముకుల చైతన్య మాట్లాడుతూ, భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం జరుగుతున్న అన్యాయంపై తమకు ప్రశ్నించే అధికారం ఉందన్నారు. ఎంత పెద్ద నాయకులైనా ప్రశ్నించే తీరుతామన్నారు. మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారిగా కమిషనర్ శ్రీనివాసరావు ఉన్నారా లేక వైసీపీ నాయకులే ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తున్నారా అని ప్రశ్నించారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు చెప్పాలన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కోవూరు నియోజకవర్గంలోని 80 పంచాయతీలలో చారిత్రాత్మకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. వాటిని నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు చేసే సత్తా లేకుంటే ఆ బాధ్యతను మాకు అప్పగించాలన్నారు. దాని మీదట శనివారం సాయంకాలం వైసీపీ నాయకులు బంగళాలో మీటింగ్ పెట్టుకుని, మీరు అద్దాలు పెట్టుకుని చూడండి సెంట్రల్ హీటింగ్ పనులు ఎట్టున్నాయో, అద్దాలు మాకు అవసరం లేదు, అద్దాలు మీరు పెట్టుకొని కమిషన్ ఏం చేస్తుండేది ఆయనతో తిరిగి చూడండి. గత 5 సంవత్సరాల్లో పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే మేము చూపిస్తాం, అదే అద్దాలు పెట్టుకొని మీరు మాతో రండి. నాగాగుంట్లో ఏం చేసినాడు, ఉమేర్లు ఏం చేసినాడు, జొన్నవాట రోడ్డు ఏం చేశాడు, పెనుబండి రోడ్డు ఏం చేశాడు, వెనకట్లు ఏం చేసి చూపిస్తాం. నాబాల అసలు నాబాల నడిబొడ్లో ఒక్క రోడ్డు కూడా ఏ గుందులు ఎక్కడ కూడా మామూలు రోడ్డు లేదు, మొత్తం సిమెంట్ రోడ్లు. ఆయన పుణ్యవాళ్ళు ఎంచుకొని పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏం చేశాడంటే మీరు అద్దాలు పెట్టుకోవాలా, మేము అద్దాలు పెట్టుకోవాలా? అందువలన మేము అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని కాదు, మీ పేరు ఎత్తలా, మీ అసలు నాయకుల పేరు మీరు మాట్లాడ, కమిషన్ ఏం చేస్తున్నాడు, 70 లక్షల రూపాయలు ఫండ్స్ సెంట్రల్ ఎయిట్ వైండింగ్ దేని ఖర్చు పెట్టాలా? గత 2 సంవత్సరాలు 6 నెలల నుంచి ఎంపీటీసీ జీతాలు ఇవ్వాలా? మీరు ఎన్ని పంచాయతీలు మేము గెలిచాము, గతంలో ఎన్ని పంచాయతీలు గెలిచాము? మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ జెండా ఉండడానికి సిద్ధంగా ఉంటారు. ఏ నాయకుడు ఉన్నా, ఏ నాయకుడు లేకపోయినా పార్టీలు తెలుగుదేశం పార్టీకి బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఎటువంటి డోకా లేదు. ఈ రోజు అవతల పక్క పార్టీలు చేరిన తర్వాత ఎవరైనా ఆ పార్టీ అభివృద్ధి కోరుకుంటారు, ఆ పార్టీలో కూర్చొని కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం మీరు పనిచేయడం చెప్తున్నారంటే ఆ పార్టీ పైన వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం ఏంటి అడుగుతా ఉన్నాం. ఆ పార్టీ మా పార్టీ గురించి మాట్లాడే నాయకుడు కూడా చెప్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో 5 సంవత్సరాలు అధికారం అనిపించిన తర్వాత వెంటనే 2 సంవత్సరాలు పోయి అవతల పార్టీలో అధికారం ఉందని చెప్పని వైసీపీలో జరిపిన తర్వాత ఈ రోజు కూడా నాయకులు ఎవరు 2 సంవత్సరాలు ఆగండి, ఇక్కడ వైసీపీ గత అయిపోయింది, మేము వచ్చేస్తామని చెప్పి రాష్ట్ర నాయకులతో మాట్లాడుకున్న నాయకులు ఎవరు మేము ప్రత్యేకంగా చెప్పాలా? మేము చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ